దయచేసి వినండి. రైలు నంబర్ 1274 సికింద్రాబాద్ నుండి వరంగల్ విజయవాడ మీదుగా విశాఖపట్నం వెళ్లవలసిన గరీబ్ రథ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 1వ నంబరు ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. మీకు తెలుసా విత్ పల్లవి ఎలిమెంట్లీ. సో ఇవాళ నా బ్లాగ్ వచ్చేపాటికి ఫస్ట్ ఎవర్ ట్రైన్ రెస్టారెంట్ ఇన్ విజయవాడ ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్. సో రెస్టారెంట్ అనేది మనకు చాలా బ్యూటిఫుల్గా ఉండేది, మొత్తం ఒక ట్రైన్లో ఉన్న ఫీల్ వస్తుంది ఎన్విరాన్మెంట్ చూస్తే. సో ఫస్ట్ మనం లోపలికి వెళ్ళంగానే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంతా పార్టీ టేబుల్స్ ఉంటాయి చాలా లాంగ్గా. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి టేబుల్ దగ్గర ఒక జంక్షన్ ఉంటుంది, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లాగా జంక్షన్స్ ఉంటాయి. అండ్ వాల్స్ మీద ఏ జంక్షన్ అయితే ఉండిద్దో ఆ జంక్షన్ యొక్క రైల్వే స్టేషన్ ఎలా ఉండిద్దో వాటి యొక్క బొమ్మలు ప్రింట్ చేసి ఉంటాయి. సో చాలా స్పెషల్గా ఉండిద్ది. అండ్ ఇందులో ఫుడ్ ఏంటంటే మనకి ట్రైన్లో వస్తుంది. ఇప్పుడు మనం టేబుల్ మధ్యలో ట్రాక్ చూసాం కదా, సో ఫుడ్ ఆ ట్రాక్ దగ్గరికి వచ్చి ఆగితే అటు ఉన్న వాళ్ళు ఇటు ఉన్న వాళ్ళు సర్వ్ చేసుకుని తినొచ్చు. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ జంక్షన్స్ ఉన్నాయి, లైక్ తెనాలి, పలాస, సత్తెనపల్లి, విజయవాడ, గుంటూరు, వరంగల్, ఏరూరు, శ్రీకాకుళం. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ జంక్షన్స్ ఉంటే మనం ఎక్కడైనా కూర్చోవచ్చు మన ఇష్టం. సో ఫస్ట్ పార్టీ టేబుల్స్ దగ్గర పార్టీ టేబుల్ వాళ్ళు కూర్చోవచ్చు, లైక్ 4 సీటింగ్ ఉంది, 3 సీటింగ్స్ ఉంది, ఎక్కువ సీటింగ్ కూడా ఉంది. అండ్ రెస్టారెంట్ అంబియన్స్ అనేది చాలా 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 బాగుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ యూనో బిల్డింగ్ కౌంటర్ కానీ మనం వెళ్ళే ప్లేస్ కానీ అంతా వాల్స్ మీద చక్కగా ట్రైన్ బొమ్మలు, ఆ సౌండ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా డిఫరెంట్గా ఉంది మొత్తం కొత్తగా. అండ్ రెస్టారెంట్కి అయితే నేను మా మామయ్య, మా అత్తయ్య, మా తమ్ముడు కలిసి వచ్చాం. సో ఫస్ట్ అయితే ఇప్పుడు టేబుల్ దగ్గరికి వచ్చేసాను. సో ఇక్కడ మేము ఫస్ట్ అపోలో ఫిష్ ఆర్డర్ ఇచ్చాము. అండ్ మేము కూర్చుని సామర్లకోట జంక్షన్ దగ్గర, మాకు చుట్టాలు ఉన్నారు సామర్లకోటలో, మా అక్క వాళ్ళు ఉంటారు అక్కడ. అండ్ అలా ట్రైన్లో ఫుడ్ వచ్చి ట్రైన్ ఫుడ్ మనం తీసుకోగానే వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఫుడ్ పెట్టగానే ట్రైన్ మళ్ళీ అక్కడ నుంచి ఇలా ముందుకు వచ్చి మన ప్లాట్ఫామ్ వైపు ఆగింది. సో అక్కడ సిగ్నల్స్ వెలుగుతూ ఉంటాయి, గ్రీన్ సిగ్నల్స్ ట్రైన్ వస్తున్నప్పుడు. సో అప్పుడు అక్కడ నుంచి మనం ఫుడ్ తీసుకుని సర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రిస్పీ కార్న్ ఆర్డర్ ఇచ్చాము. సో ఫిష్ చాలా బాగుంది ఫస్ట్ ఆర్డర్ చెప్పింది, క్రిస్పీ కార్న్ కూడా ఓకే గుడ్ బాగానే ఉంది. నిన్న ట్రైన్ కూడా చాలా చిన్నగా భలే బాగుంటుంది, చిన్నప్పుడు మనం ఆడుకునే బొమ్మల్లాగా. కానీ ట్రైన్ అట్లా వస్తున్నప్పుడు భలే మంచి ఫీల్ వస్తుంది, ట్రైన్ సౌండ్ చిక్ 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 అని వస్తున్నప్పుడు. సో నెక్స్ట్ చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ ఇచ్చాము. అండ్ అక్కడ టేబుల్ మీద కూడా ప్రింట్ చేసి ఉంటుంది ఏమనంటే ఒక స్టిక్కర్ ఉంటుంది, డు నాట్ డిస్టర్బ్ అని చెప్పాను. చిన్నప్పుడు చిన్న ట్రైన్ బొమ్మలు కనెక్ట్ చేసి ఆడుకుంటే ట్రైన్ వెళ్ళేసండి, సేమ్ ఆ ఫీల్ వచ్చింది. సో అట్లా ఎవరు ఆర్డర్ పెట్టిన ఫుడ్ వాళ్ళ టేబుల్లోకి వస్తుంది. సో అక్కడ ఎవరో బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకున్నారు, సో అది అటు వెళ్ళిపోతుంది వాళ్ళ టేబుల్ వైపు స్ట్రైట్. అండ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఐడియా వాజ్ వెరీ ఇన్నోవేటివ్ అట్లా ట్రైన్స్లో ఫుడ్ పంపిస్తాం అనేది. అండ్ రెస్టారెంట్ పైన కూడా చక్కగా లైట్స్ అవి డ్రోన్ సింబల్స్తో ఉన్నాయి, సో అవి కూడా చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి. సో నెక్స్ట్ మేము బిర్యానీస్ ఆర్డర్ పెట్టాము, లైక్ చికెన్ దమ్ బిర్యానీ ఒకటి పెట్టాము, ఫ్రైడ్ చికెన్ బిర్యానీ అండ్ పన్నీర్ పులావ్, ఈ 3 ఆర్డర్ పెట్టాము. సో ఒక్కొక్కటే వస్తుంది. అండ్ కట్టా అండ్ రైతా ఒకటి మనకు విడిగా తెచ్చిస్తారు, ఎందుకంటే ట్రైన్ మీద పెడితే అది
కింద పడిపోయే ఛాన్స్ ఉంది బికాజ్ అలా కదులుతున్నప్పుడు. సో అదొకటి మన టేబుల్ మీద విడిగా పెడతారు. అండ్ బిర్యానీస్ అవి కూడా ఆ ట్రైన్ మీద వస్తాయి. ఒకవేళ మీరు పెద్ద పెద్ద ప్లాటర్స్ ఆర్డర్స్ ఇస్తే మాత్రం వాళ్ళు తెచ్చి సర్వ్ చేస్తారు. ఉంటుంది అలా ట్రైన్స్ వెళ్తాం అటు ఇటు చూస్తుంటే. అండ్ ఇంకా నేను మా తమ్ముడు కొంచెంసేపు కబుర్లు చెప్పుకుంటా ఉన్నాం. మేము డ్రింక్స్ ఆర్డర్ పెట్టాము. సో ఏమేమిటంటే వర్జిన్ మొహీటో, బ్లూ లెగూన్, పైనాపిల్ మింట్ పంచ్. సో ఇది మెనూ కార్డ్. ప్రైసెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి మనకి. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో చూసుకుని మనం మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లాస్ట్కి ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తారు. అలానే ఎంతమంది ఉంటే అన్ని కిల్లీలు ఇస్తారు ఫ్రీగా మనకి. అండ్ అయిపోయింది, నౌ నెక్స్ట్ మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో రెస్టారెంట్ స్టార్టర్స్ అనేవి చాలా బాగున్నాయి మనకి, బట్ నాకు బిర్యానీ ఇంకా బాగుంటే బాగుండి అనిపించింది. అండ్ ఆల్ ద వే హోమ్. అండ్ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ బయట కూర్చుంటారు. సో నెక్స్ట్ ఒకరు ఎగ్జిట్ అయినప్పుడు ఇంకొకరు లోపలికి పిలుస్తారు. అండ్ ఫైనల్ పార్కింగ్ లాట్లోకి వచ్చాం. మా కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. నౌ ఆల్ ద వే బ్యాక్ టు హోమ్. నా ఛానల్ ఇప్పుడు దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే కింద మీకు గంట సింబల్ కనిపిస్తుంది కదా, ఆ గంట సింబల్ మీద కూడా నొక్కండి. సో నెక్స్ట్ నేను ఏదైనా వీడియో పెట్టాము మీకు అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.